సరైన రుచులకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వంట పాలపుడువులండి. పాలపుడువులు అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఒక గ్లాసు బియ్యం పిండి అండి, ఒక గ్లాసు పాలు, ఒక చిన్న కప్పు బెల్లం, ఏలక్కాయల పొడి అంతేనండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అండి పొయ్యి మీద గిన్నె పెట్టుకోండి. ఈ ఇంత గ్లాసుతో పిండి తీసుకున్నాను నేను. దీంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి అండి. 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు కాగాలండి. ఇవ్వండి నీళ్ళు మరుగుతున్నాయి. ఇవ్వండి కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర. అంటే పుడుములు చప్పగా లేకుండా ఉండేదానికి కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకోండి చక్కెర. దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం మరగనిస్తామండి. మళ్ళీ నీళ్ళు బాగా తెల్లిపోయినాయండి. ఇప్పుడు ఈ పిండి వేసేసుకుంటాం. 1 గ్లాస్ పిండి, 2 గ్లాసులు నీళ్ళు కరిగిపోద్దండి. చూడండి గట్టిగా వచ్చేసింది. ఇంక దించేసుకుందాం. ఊరికి గట్టి పడిపోద్ది అంతే, దించేసుకుందాం. ఇంకా చూడండి ఇది బాగా చల్లారిపోవాలి. ఇది అడుగంటకుండా కలిపెట్టుకోండి, ఉండగట్టకుండా చూసుకోండి. కొంచెం చక్కెర, పుడుములు కూడా తీయగా ఉన్నాయనుకోండి లోపల, దాంట్లో వేసినప్పుడు బాగుంటుంది. బాగా చల్లారేలోపు మనము పాకం రెడీ చేసుకుంటాం. చల్లారి కలిపేసుకోండి బాగా చల్లారి పాకం రెడీ చేసి పెట్టుకోండి. ఒక 1.5 గ్లాసు పోసుకోండి. సరిపోతుంది చాలా. దీంతో మీ ఇష్టం, మీకు ఎక్కువ పాయసం కావాలనుకుంటే ఇంకో గ్లాస్ 2 గ్లాసులు వేసుకోండి. నేను 1.5 గ్లాసు పోసుకున్నాను, అది మన ఇష్టం. అది నీళ్ళు బాగా కాగలదు, నీళ్ళు కాగుతుంది. ఈ బెల్లం వేసేస్తాను. తీపి మీ ఇష్టం, కొంచెం కావాలన్నా కూడా వేసుకోండి. కొంచెం చక్కెర కూడా వేస్తానండి, బాగా రుచిగా ఉంటుంది. ఇదిగోండి దీంతో స్పూన్ వేస్తాను. కొంచెం కరిగితేసాలు వడకట్టేసుకుంటాం. అది మట్టి ఏదన్నా ఉంటుంది అడుగున పోతుంది. అన్నీ వడకట్టేసుకున్నాం. దీన్ని ఇంకా తీపి కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి. దాన్ని ఇంట్లో పోసేస్తాము. కొంచెం మరగనిస్తామండి. అండి చేతికి నెయ్యి రాసుకొని దండి చిన్న చిన్న ఉండలు మీ ఇష్టం. ఇంకొంచెం పెద్దవి కావాలన్నా, ఇంకా చిన్నవి కూడా చేసుకుంటారు కొంతమంది. అంతే కావాలన్నా చేసుకోండి. ఇదిగోండి వేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసుకుంటాం. నేనైతే చిన్నవి చేసుకుంటున్నానండి. ఇదండి చిన్నవి చేతికి నెయ్యి రాసుకోండి. దీంట్లో కొంచెం చక్కెర వేసుకోండి, బాగుంటాయి రుచిగా. చప్పగా లేకుండా ఇవి కూడా తీయగా ఉంటాయి. ఇది వినాయక చవితికి ఇది కూడా ముఖ్యంగా పెడతారండి. అదే ఒక చోట్ల పాల తాలికలు అని ఏదో అంటారు కదా, మన సైడు పాల కుడుములు అంటాము. అన్నీ ఇలాగే చేసి మరుగుతుంది. ఒక చుక్క నెయ్యి అంతే వేసేసి అన్నీ వేసేయండి. ఇంకా మనం చేసి పెట్టుకుంది చిన్నగా వేసేయండి. కలిపెట్టుకోకండి, కొంచెం ఉడకనివ్వండి. ఉడకాల
చురకాలండి. ఇంకా చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా మీ ఇష్టం వేసుకోండి. ఇంకా పిండి ఇంకా పిండి ఉందండి, ఇంకా ఇన్ని వస్తాయండి, ఇంకా నేను వేయలేదు. ఇది ఒక గ్లాస్ పిండి వేసుకుంటే మీకు చాలా వస్తాయి. మీకు అవి ఉడుకుతున్నాయి ఇప్పుడు పాకంలో. ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి, కొంచెం తాగితే చాలు. దాంట్లో కొంచెం ఉడుకుతాయి కదా, అదే సరిపోద్ది. ఒక 5 నిమిషాలకు అంతా ఉడికిపోతాయి బాగా. ఇదండి మన కుడోలు ఉడుకుతున్నాయి కదా, అప్పుడు ఈలోపు ఇద్దండి దీంతో బియ్యపిండి తీసుకున్నాం. ఇది పచ్చి బియ్యపిండి, నేను కుడుములు చేసింది కదా పచ్చి బియ్యపిండి. ఇదిగోండి దాంట్లో ఆ బియ్యపిండి ఒక స్పూన్ తీసుకున్నాను. ఇదిగోండి ఒకే ఒక స్పూను దాంట్లో ఇద్దండి. కొంచెం నీళ్ళు కలుపుకోండి, నీళ్ళు కలుపుకొని ఒకే ఒక స్పూను. మరి గట్టిగా వచ్చేస్తుంది ఎక్కువ వేసారంటే. మీరు కాసే దాన్ని బట్టి పిండి వేసుకోండి. నేను ఇప్పుడు దానికి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ చేసుకునే పని ఇంకో స్పూన్ వేసుకోండి. గడ్డలు లేకుండా కలిపేసుకొని ఇదిగోండి తాగుతుంది కదా ఇది, దీంట్లో పోసేయండి బియ్యపిండి. కొంచెం ఉడకలేదు బాగా, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయింది చూడండి, చిక్కగా వచ్చిందా అంటే పిండి చిక్కగా వచ్చింది చూడండి. కొంచెం బియ్యపిండి వేసుకున్న తర్వాత తర్వాత ఇద్దండి ఎలగలు పడేసేయండి. పాలు కాచి చల్లార్చుకున్న పాలండి, ఇందాక ఒక గ్లాస్ చూపించాను కదా మీకు. మీ ఇష్టం కొంచెం పాలు కావాలన్నా కూడా వేసుకోండి. మీరు ఇంకా దించేస్తానండి, నేను దీన్ని ఉడికిపోయింది ఇది దించే స్టవ్ పెట్టేస్తాను. ఇది మళ్ళీ దించేసానండి నేను. చల్లారిన తర్వాత మనం పాలు పోసుకుందాం ఇంట్లో. చల్లారిన తర్వాత పాలు పోస్తాం, చల్లారాలి వేడి చల్లారిన పట్టుకోవాలి. ఒక గ్లాస్ దాంట్లోకి మనం పోసేసుకుందాం ఇప్పుడు ఉండండి. చూడండి చిక్కగా అయితే బాగా వచ్చింది కదా, చూడండి చిక్కగా వచ్చింది. చూడండి ఆవు పాలు కాచి చల్లార్చుకున్న ఆవు పాలు, ఆవు పాలు పోయింది వినాయక చవితి రోజు బాగుంటుంది. దాంట్లో కొబ్బరి ముక్కలు తురుము ఏదో వేసుకోండి. చూడండి ఇంత కమ్మగా ఉంటుంది వినాయకుడి ప్రసాదం. పాలకుడు ఉండండి చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. ఇదిగోండి మనం ఒక చిన్న గ్లాసు కదండి మన పిండి వేసుకున్నాము. ఇదో చూడండి ఇంకా పిండి ఎంత మిగిలిపోయిందో, నేను వేయలేదండి నాకు ఎక్కువ అయిపోతుందని వేయలేదు. చాలా వస్తాయండి, ఒక చిన్న గ్లాస్కి వేసుకోండి చాలా వస్తాయి. మీకు చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. నా వంట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పాల కుడుములు వినాయకుడికి పెట్టండి, వినాయక చతురు వచ్చేసి ఆవు పాలు పోసి చేయండి.